నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రగిరి కోదండ రామాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, పవిత్ర సమర్పణ. లడ్డూ బూందీ పోటులను తనిఖీ చేసిన తిరుమల జేఈఓ, సౌకర్యాల పెంపు, ప్రసాదాల నాణ్యతపై అధికారులకు దిశానిర్దేశం. ఈ నెల 14 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు, తిరుపతిలో గోడపత్రిక ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ. మహిమాన్విత ఆలయంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి నిలయం, అనంతపురం పాత ఊరులో నెలవైన పురాతన వైష్ణవాలయం ప్రత్యేక కథనం. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన ఆలయంలో పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా వార్షిక పవిత్రోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం పవిత్ర సమర్పణ జరిగింది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పవిత్రాలను శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం పవిత్రాలను మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, బలిపీఠం, గోపురానికి సమర్పించారు. తిరుమలలోని లడ్డు బూందీ పోటులను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు బుధవారం జేఈఓ కె శ్రీనివాసరాజు తనిఖీ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ శ్రీవారి ఆలయ అధికారులతో కలిసి తొలుత ఆలయానికి అనుబంధంగా ఉన్న లడ్డూ తయారీ పోటును జేఈఓ పరిశీలించారు. శ్రీవారి దర్శనానంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగే ప్రాంతంలో ఉన్న బూందీ తయారీ పోటును కూడా పర్యవేక్షించిన జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులకు పలు సూచనలు చేశారు. మెరుగైన సౌకర్యాలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రసాదాలను తయారు చేయాలని ఆదేశించారు. భక్తుల కోసం ఇతోధికంగా సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో ఇక్కడ శ్రీవారి ఆలయంలో స్వామివారి ప్రసాదాలు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలన్నీ కూడా నిల్వ ఉంచే ఉగ్రాణానికి సంబంధించి గౌరవ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సూత్రప్రాయంగా ఉగ్రాణం దక్షిణ మాడాబీధిలో ఉన్న పాడుపడిన బిల్డింగ్ను తొలగించి కొత్త బిల్డింగ్ను నిర్మించడానికి సూత్రప్రాయంగా వారు ఆమోదం తెలియజేశారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పడమటి భాగాన, ఆలయానికి పడమటి భాగాన తీర్థఘట్ట వీధిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉగ్రాణానికి సరుకులు ఈజీగా చేరవేయడానికి అనువుగా ఉండేటట్లు అక్కడ కొత్త ఉగ్రాణం బిల్డింగ్ను నిర్మించడానికి వాటన్నిటికీ సంబంధించి చర్చలు జరగడానికి, అదేవిధంగా బూందీ తయారు చేసే ప్రాంతంలో పిండి పెట్టుకునేటటువంటి ప్లేస్ని మనము బయటకి షిఫ్ట్ చేసినట్టుగా ఉంటే గాలి వెలుతురు సక్రమంగా వస్తుంది కాబట్టి లోపల వేడి తగ్గి ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని ఆ అంశాన్ని పరిశీలించడం జరిగింది. అదే కాకుండా ఆలయం లోపల లడ్డు తయారు చేసే పోటు, అదనపు పోటులో కూడా ఏదైనా స్థలము అదనంగా అవకాశం ఉంటే అదనపు లడ్లు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పరిశీలించడానికి అందరి అన్ని విభాగాల అధికారులతో కలిసి ఇక్కడ మనము పర్యవేక్షణకు రావడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా ఈఓ గారికి తెలియజేసి సముచితమైన నిర్ణయాన్ని అన్ని విషయాల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను బుధవారం టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి పవిత్రోత్సవ వివరాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పవిత్రోత్సవాలు ఈ నెల 14వ తారీఖున సాయంత్రం అంకురార్పణతో మొదలై 15, 16, 17 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున
స్వప్న తిరుమంజనంతో కార్యక్రమం 10 గంటల నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. 16వ తారీఖున పవిత్ర సమర్పణ, 17వ తారీఖున ఆఖరి రోజు, ఆ రోజు సాయంత్రం వీధి ఉత్సవం కూడా ఉంటుంది, పొన్నహతి కూడా ఆ రోజే ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రోత్సవం సందర్భంగా జరిగే ఈ కంకరంలో భక్తులు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలవ్వాలని మనం చేస్తున్నాను. కడపలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం జరిగింది. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి పంచామృతాలు ఎండు ఫలాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. అనంతపురం తెలుగు తల్లి రోడ్డులో కొలువైన శ్రీ అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మూలమూర్తులకు రజిత కవచ ధారణ చేసి పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తుండగా అర్చక స్వాములు స్వామివార్లకు విశేష ఆరాధనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు దీపాలు వెలిగించి త్రిమూర్తి స్వరూపమైన స్వామివారిని సేవించుకుని ధన్యులయ్యారు. కర్నూలులోని తుంగభద్ర నదీ తీరాన కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. ఆశ్రిత భక్త వత్సలుడు ప్రహ్లాద వరదుడైన స్వామివారికి, రామభక్త హనుమాన్ శ్రీ ఆంజనేయ స్వామివారికి, శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. భక్తులు అభిషేక సేవలను వీక్షించి తరించారు. విజయనగరం జిల్లా సాలూరులో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే స్వామివారికి అభిషేకాలను పూర్తి చేశారు. తరువాత స్వామివారిని వర్ణ శోభిత పూలమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సింహవాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీనివాసుని సకల శోభితంగా అలంకరించి సింహవాహనంపై కొలువుదీర్చారు. సింహవాహనంపై యోగ నారసింహ అవతారంలో యోగముద్రలో అనుగ్రహిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకుని పరవశులయ్యారు. అడుగడుగున హారతులిచ్చి ఆశీస్సులందుకున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులోని శ్రీ చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని బుధవారం టీటీడీ పెద్దజేర స్వామి శ్రీ శటగోప రామానుజ పెరియజీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జీయర్ స్వామికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సమీపంలోని శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయాన్ని కూడా జీయర్ స్వామి తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. విజయాలను ప్రసాదించే మంగళ ప్రదాయకుడిగా చెన్నకేశవ స్వామి నెలవైన పుణ్యధామం అనంతపురం పాత ఊరులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. స్వామివారు స్వయం వ్యక్త పుట్టుశిలగా ఆవిర్భవించిన ఈ ఆలయం రాయలసీమ వాసుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతోంది. ఆ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు దాల్చిన అనేకానేక విశిష్ట రూపాల్లో ఒకటి శ్రీ చెన్నకేశవ స్వామివారి స్వరూపం. ఆ స్వామివారిని లక్ష్మీ సమేతంగా అర్చిస్తే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. అందుకే ఈ భూమిపై వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాలు భక్తుల నిత్య పూజలతో దేదీప్యమానంగా అలరాడుతూ ఉంటాయి. అందులో ఒకటి అనంతపురంలోని పాత ఊరులో నిలవైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. పురాతన చరిత్రను సంతరించుకుని చారిత్రక వైభవంతో మహిమాన్విత ఆలయంగా వెలుగొందుతోంది పాత ఊరు చెన్నకేశవ ధామం. స్వామివారు స్వయంభూగా అనుగ్రహిస్తున్న ఈ దేవాలయాన్ని హరిహర రాయలు నిర్మించినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి నుంచి విజయనగర రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా పాత ఊరు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆశీస్సులు అందుకునేవారని తెలుస్తోంది. ఇక స్థల పురాణం ప్రకారం శత్రురాజులైన మధుర సుల్తాన్పై యుద్ధానికి వెళ్లే సమయంలో నాడు హరిహర రాయలు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న పాత ఊరులో బస చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడట. ఆ రోజు రాత్రి రాజు స్వప్నంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు సాక్షాత్కరించి ఇక్కడ సమీపంలోని చెరువుకు
నైరుతి దిక్కుగా తాను పుట్టుశీలలో వెలిశారని, తనకు ఆలయాన్ని నిర్మించి పూజలు జరిపించమని ఆదేశించారు. హరిహరరాయలు స్వామి ఆదేశానుసారం పుట్టుశీల నుంచి విగ్రహాన్ని బయటకు తీసి ఆలయంలో ప్రతిష్ఠించి ఆ స్వామి అనుగ్రహంతో యుద్ధంలో విజయం సాధించాడు. అలా విజయనగర రాజుల కాలంలో నిత్య పూజలతో అలరారిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నాటి తహసీల్దార్ నరసింహదార్ తిరిగి పునః ప్రతిష్ఠించినట్లు మరో కథనం. స్వామివారి ఆలయం ఎత్తైన రాజగోపురం, వివిధ దేవతామూర్తుల రమణీయ శిల్పాలతో మనోహరంగా దర్శనమిస్తూ ఉంటుంది. గర్భాలయంలో అనంత తేజో సమన్విత సూర్యకాంతులతో ప్రకాశించే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని భక్తులు తనిర్తీరా దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ స్వామివారిని సేవించిన భక్తులు అక్కడే కొలువైన సకల దేవతల ఉత్సవర్లను, ఉపాలయాల్లో నిలవైన రామభక్త హనుమాన్, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి, గరుడాళ్వార్లను కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆపై ఆలయ ఆవరణలో అశ్వత్థ వృక్షం ఛాయలో పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వరుడి పాదాలకు నమస్కరించి వినాయకుడి దీవెనలు, నాగదేవతల కృపణ పొందుతారు. అన్ని విశేష పర్వదినాలతో పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు పాత ఊరులో అంగరంగ వైభవంగా జరుగుతాయి. కొలిచిన వారి కొంగు బంగారంగా, ఇహపర సుఖాలను వరాలుగా అనుగ్రహించే అనంతపురంలోని పాత ఊరు శ్రీ చెన్నకేశ్వర స్వామివారి కరుణా వీక్షణాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ లోని బొమ్మకల్ రోడ్డులో వేంచేసిన శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ వసుధా లక్ష్మి సమేత యజ్ఞ వరాహ స్వామివారిని, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివార్లను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం షోడశోపచారాలతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ క్రతువు పూర్తి చేసిన అర్చకులు కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గరిక, పూలు, ఆభరణాలతో నయన మనోహరంగా స్వామివారిని అలంకరించి అర్చించారు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి శ్రీ శక్తి సమేతుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామిని సేవించి తన్మయత్వం చెందారు. అలాగే సికింద్రాబాద్ లోని శ్రీ గణపతి ఆలయంలో పార్వతీ నందనుడు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయాత్పూర్వమే అర్చకులు స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి అర్చనలు జరిపారు, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సిద్దిపేట జిల్లా నాచారం గుట్టులో నెలవైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శతచండీ యాగం వేదోక్తంగా కొనసాగుతోంది. ఆశ్వీజ మాసాన లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 50 మంది ఋత్వికులు తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ శతచండీ యాగాన్ని జరిపారు. ఈ సందర్భంగా విఘ్న రాజాధిపతికి గరిక పూజ, చండీమాతకు విశేష పూజలు, కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించారు.
కడపలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం కనుల పండుగ జరిగింది. భక్తులు విఘ్నాధిపతి అభిషేక సేవను కన్నులారా తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. ఇటు ఒంగోలులోని శ్రీ సిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ఆశ్వీజ మాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా జరిగిన లంబోదరుడి పల్లకీ సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పంపనూరులో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ కార్యక్రమం ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువుదేరిన సుబ్రహ్మణ్య స్వామికి అర్చకులు పంచహారతులు నక్షత్రహారతులు కుంభహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ మహానగరం సూర్యాపేటలో నెలవైన శ్రీ యోగసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రామభక్త హనుమాన్ను సేవించే భక్తుల భక్తి భావనలతో పులకించింది. ఆశ్వీజ మాస పూజల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు తమలపాకుల అర్చన సింధూర పూజలు నిర్వహించారు. పూలమాలలతో అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి సుందరకాండ పారాయణం చేసి భక్తాగ్రేసరుని కృపకు పాత్రులయ్యారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎఫ్సిఐలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే పంచామృతాలతో పవనసుతుడికి అభిషేకం చేశారు. తరువాత తమలపాకులు జిల్లేడు పూలు వర్ణమ్య పుష్పాలతో అలంకరించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. ఉపాలయంలోని గణనాథుని దర్శించుకున్నారు. తిరుమల క్షేత్రం అనగానే శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, అనంతరం భక్తుల మదిలో తప్పకుండా మెదిలే ఆలోచన శ్రీవారి వివిధ రూపాలు, వాహన సేవల అలంకరణ విశేషాలతో ఆకర్షణీయంగా రూపొందిన క్యాలెండర్లు. భక్తుల మనోభావాలను గుర్తెరిగిన టీటీడీ ప్రతి ఏటా 3 నెలల ముందుగానే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ క్యాలెండర్లను తిరుమలతో పాటు వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతుంది. ఈ క్రమంలో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు లభించే ప్రదేశాల వివరాలు మీకోసం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి దర్శనానికి తరలివచ్చే అశేష భక్త కోటితో నిత్యం సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ స్వామి దర్శనానికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి విచ్చేసే భక్తజనం దర్శనానంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూ ప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు. అనంతరం అప్రయత్నంగానే వారి మదిలో మెదిలే ఓ చక్కటి ఆలోచన, శ్రీవారి వర్ణమయ శోభిత దివ్యాలంకృత రూపాలను అతి సమ్మోహనంగా ఆవిష్కరించే క్యాలెండర్. ఏటా ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని 3 నెలల ముందుగానే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ క్యాలెండర్లను ప్రత్యేకంగా ముద్రిస్తుంది. ఇందులో భాగంగానే రాబోయే 2018 సంవత్సరానికి సంబంధించిన శ్రీవారి 12 పేజీల బృహత్ క్యాలెండర్తో పాటు చిన్న క్యాలెండర్లు, డైరీలు, పంచాంగం క్యాలెండర్లను శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నుంచి టీటీడీ భక్తులకు విక్రయిస్తోంది. విశేషించి శ్రీవారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామివారి సేవలను ప్రతిబింబిస్తూ ఆ స్వామి వాహన వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా ముద్రించిన 12 పేజీల పెద్ద క్యాలెండర్ కొనుగోలుకు ఏటికాయేడు భక్తుల నుంచి స్పందన పెరుగుతూనే ఉంది. వీటిని తిరుమలలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా పొందవచ్చు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయశాలతో పాటు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం చెంత, అలాగే లడ్డూ ప్రసాద కౌంటర్ల వద్ద, ఇంకా లేపాక్షి కూడలిలో భక్తులు శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను పొందవచ్చు. ఇందులో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి 12 పేజీల క్యాలెండర్ను 90 రూపాయలకు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకచిత్ర క్యాలెండర్ను 15 రూపాయలకు, శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల క్యాలెండర్ను 10 రూపాయలకు, అదేవిధంగా తెలుగు పంచాంగం క్యాలెండర్ను 20 రూపాయలకు, డీలక్స్ డైరీని 120 రూపాయలకు, సాధారణ డైరీని 90 రూపాయలకు భక్తులు పొందవచ్చు. అలా తిరుమలతో పాటు వివిధ ప్రాంతాలలో కొనుగోలు చేసిన శ్రీవారి డైరీ క్యాలెండర్లను తమ తమ గృహాలలో పదిలపరుచుకుని పొంగిపోతూ ఉంటారు భక్తులు. అలాగే టీటీడీ డైరీలను తమ ఆత్మీయులకు, బంధుమిత్రులకు పలు శుభ సందర్భాలలో కానుకగా అందజేసి మురిసిపోతూ ఉంటారు. వారి వారి మనోభావాలు వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క రోజు స్వామివారి దర్శనం చేయడానికి ఇది మాకు చాలా తృప్తిగా ఉంది. ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసేసి ఈ వార్షిక క్యాలెండర్ తీసుకొని వచ్చేసి మా ఇంటి అభివృద్ధి, ఉన్నతి గురించి
మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలము. బాలాజీకి దర్శన్ బహుత్ బడియా తరీకే సే క్యాలెండర్ లేనే సే ఐసా మహసూస్ హో రహా కి బస్ జైసే బాలాజీ ఘర్ మే హే ప్రస్తుత హే జై హో బాలాజీ మహారాజ్. నా మదన్ పేసరే ఎంపీ చిదంబరం. ஆனா வந்து இந்த காலண்டர் வந்து இந்த வருஷம் வருஷம் அற்புதமா இருக்கு. நம்ம நினைச்சு பார்க்க சாமி தத்ரூபமா நேரில் காட்சி தர மாதிரி இருக்கு. இந்த வருஷம் இந்த வருஷம் சிறப்பா அமைஞ்சதுக்கு முக்கிய காரணம் பகவான் வந்து ஏழு மணி அந்த தரிசனம் வந்தோடனே நான் நினைச்சவரு சூப்பரா இருக்கு இந்த காலண்டர். இது மென்மேலும் இந்த டெவலப்மெண்ட் தேவஸ்தான் டிடி தேவஸ்தான் பண்ணா எங்களுக்கு சிறப்பா இருக்குங்கிற என்னுடைய கோரிக்கை. ஈரோஜு கேலண்டர் தீஸ்கோடம் சாலா சந்தோஷங்க உண்டு. அலகே மனசாந்தி கூட இன்ட்ல பெட்டுக்கோகனே ஸ்ரீவாரி யொக்க தீவனலோ மா மீது உண்டாயின் చెప్పేసి అందుచేత ఈ క్యాలెండర్ తీసుకున్నాము. ஒரு ஒரு வருஷமாக பாதயாத்திரை வந்துட்டு இங்கே கேலண்டர் வாங்கிட்டு இருக்கேன். ரொம்ப நல்லா இருக்கு. நிறைய இன்ஃபர்மேஷன் இந்த கேலண்டர்லையும் டைரியிலையும் இருக்கு. என்ன நடக்க போகுதுன்றத முன்னாடியே நம்ம கேலண்டர் மூலமா பார்த்துக்கலாம். ரொம்ப யூஸ்ஃபுல்லா இருக்கு. திருப்பதியில வந்து ஒரு ஒரு இன்ஃபர்மேஷனை வந்து கேதர் பண்றது ரொம்ப கஷ்டம். அதை வந்து கேலண்டர் மூலமா எங்ககிட்ட ரீச் பண்ண வைக்கிறது தேவஸ்தானத்துக்கு ரொம்ப மகிழ்ச்சியா இருக்கு. அதே நேரத்தில் இந்த டைரி வந்து கொடுக்குறாங்க வருஷமா டைரி. அது ரொம்ப பயனுள்ளதாகவும் இருக்கு, கருத்துள்ளதாகவும் இருக்கு. சாமிகளோட போட்டோ எல்லாம் போட்டு ஒரு ஒரு சேவாவோட போட்டோஸ் எல்லாம் போட்டு ரொம்ப பார்க்க முடியாத நிகழ்ச்சி எல்லாம் இந்த டைரி மூலமாவும் நாங்க பாக்குறோம். తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై బుధవారం రాత్రి మృదంగలయ విన్యాస కార్యక్రమం వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన పత్రి సతీష్ కుమార్ బృందం ప్రదర్శించిన గజానన మృదంగ వాద్య కచేరీ శ్రీవారి భక్తులను రసానుభూతుల్లో ఓలలాడించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 43 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల శ్రీవారి దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మేటు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.